జాతిరత్నాలు మూవీతో హీరోయిన్ గా పరిచయమైన హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో చిట్టిగా కుర్రకారు మనసులను కొల్లగొట్టింది. తొలి సినిమాతోనే ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఫరియా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. అందులో లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఒకటి. ఈ చిత్రం నవంబర్ 4 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా హీరో సంతోష్ శోభన్ తో కలిసి ఒక టాక్ షోలో పాల్గొంది. మీరు యాక్టరా అని అడిగాడని చెప్పింది. అప్పుడే ఆయన నెంబర్ తీసుకుని ఫాలోఅప్ చేశానని, ఈ క్రమంలో ఆడిషన్స్ ఇవ్వగా జాతిరత్నాలు సినిమాలో అవకాశం వచ్చిందని తెలిపింది. అనంతరం ఈ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ అనుదీప్ కేవి నిన్ను కొట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి, అందులో నిజమెంత అని అడగగా ఫరియా దీనిపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ, అది సరదాగా జరిగింది. సెట్ లో అనుదీప్ చాలా సరదాగా ఉంటారు. ఆయన జోక్స్ వేసినప్పుడు నవ్వుతూ పక్కనున్న వాళ్ళని కొడతారు, అది ఆయన అలవాటు. అలా ఒకసారి నన్ను చేత్తో అలా అన్నారు అంతే అంటూ వివరణ ఇచ్చింది. అలాగే తనకు రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఉందంటూ మనసులోని మాటలను బయటపెట్టింది.